షాలోమ్, గుడ్ మార్నింగ్. హిందూ పురాణ గ్రంథాల కంటే కూడా బైబిల్ అతి పురాతనమైనదని చరిత్ర తెలియజేస్తూ ఉంది మనకి. ఎలాగంటే పురాణ పురుషుల యొక్క ఆయుష్ కంటే కూడా బైబిల్లోని దైవజనుల యొక్క ఆయుష్ ఎక్కువగా ఉన్నట్లుగా గ్రంథం తెలియజేస్తూ ఉంది. మనుస్మృతి ప్రకారం హిందూ పురాణ పురుషుల కంటే కూడా బైబిల్ దైవజనులే ఎక్కువ కాలంగా జీవించినట్లుగా బైబిల్ చెబుతోంది. మనుస్మృతి 1:83 అని ఊరికే చెప్పట్లేదు. ఇదిగోండి మనుస్మృతిని నేను కలిగి ఉన్నాను. ఇందులో 1:83 మనం చదివితే పురాణ పురుషులు ఎంతకాలం జీవించారు, వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ 1:83 ఏమని రాయబడిందంటే, అరోగ సర్వసిద్ధార్థ శతర్వర్ష శతాయుష్ కృత త్రేతాదిషు హేష మాయు స్త్రసతి పాదశాహ. అంటే కృతాయుగమున మానవులు ధర్మిష్ఠులు అగుటచే రోగములు లేనివారును సకల విధములైన కోరికలు నిండిన వారును నన్ను రెండ్లు చతుర్వర్ష శతాయుష్. అంటే 400 ఏండ్లు ఆయుష్ గలవారునై యుండిరి. త్రేతాది యుగములు 3 యందును వీరికి ఆయుష్ పాదమున అల్పమగుచుండెను అని దాని యొక్క తాత్పర్యం చెప్పబడింది. అయితే అంటే పురాణ పురుషుల్లో త్రేతాయుగం కానీ, కృతాయుగం కానీ, ద్వాదశ యుగం కానీ, ఏ యుగం అయినప్పుడు కూడా హిందూ పురాణ గ్రంథాల ప్రకారంగా 400 సంవత్సరాలే అత్యధికమైన ఆయుష్. అయితే బైబిల్లో ఇచ్చిన ఆయుష్ కాలం ఎంతో మనం ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. మనం ఏమని చెప్పబడిందా, ఆదాం అంటే బైబిల్లో మొదటి వ్యక్తిగా మానవుడు 930 సంవత్సరాలు జీవించాడని బెరిషెత్ 5:5 చెప్పబడింది. బెరిషెత్ అంటే ఆది కాండము అని అర్థం అన్నమాట. షేతు అంటే ఆదాము యొక్క కుమారుడు 912 సంవత్సరాలు జీవించాడని ఆది కాండం 5:8 చెప్పబడింది. తర్వాత ఎనోష్ 905 సంవత్సరాలు జీవించాడని ఆది కాండము 5:11 చెప్పబడింది. కేయినాను 910 సంవత్సరములు జీవించాడని ఆది కాండము 5:14 చెప్పబడింది. మహలేలు 890 సంవత్సరాలు జీవించాడని ఆది కాండము 5:16 తెలియజేస్తూ ఉంది. ఎరెదు 962 సంవత్సరములు జీవించాడని ఆది కాండం 5:20 తెలియజేస్తూ ఉంది. మెతూషెల 969 సంవత్సరములు జీవించాడని ఆది కాండం 5:27 తెలియజేస్తూ ఉంది. లెమెకు 777 సంవత్సరాలు జీవించాడని ఆది కాండము 5:31 తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా నోబహు 950 సంవత్సరాలు జీవించాడని ఆది కాండము 9:20 తెలియజేస్తూ ఉంది. అది ఇప్పుడు మనం చదువుకున్న ఈ బైబిల్ పురుషుల్లో, బైబిల్ దైవజనుల్లో
హిందూ పురాణ గ్రంథాల్లోని ఋషుల కంటే కూడా వారి యొక్క పురాణ పురుషులందరి కంటే కూడా ఎక్కువ కాలము, అంటే రెట్టింపు కాలము కంటే ఎక్కువ. అందుకని 930, 910, 912, 962, 962, 969 ఇలాగా 900కు పైగా జీవించినట్లుగా, అంటే 2.5 రెట్లు ఎక్కువగా జీవించినట్లుగా మనకి తెలియజేస్తూ ఉందన్నమాట. అందుచేత మనకి ఏమర్థమవుతుంది అంటే పురాణ గ్రంథాల కంటే కూడా బైబిల్ అతి పురాతనమైనది అని తెలియజేస్తుంది. ఎందుకంటే ఉండగా ఉండగా ఆయుష్ తగ్గిపోయింది, పడిపోయింది, ఆయుష్ పడిపోయింది. అందుచేత మరి ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు బైబిల్లోనే ఉన్నారు, బైబిల్ గ్రంథాలే అతి పురాతనమైనవి. అందుచేత నేనేం చెప్తానంటే ఏది ఆశీర్వాదకరం, ఏది కరెక్ట్, ఏది ప్రయోజనకరమో హిందూ సహోదరులు ఒకసారి ఆలోచించి బైబిల్ వైపు మొగ్గు చూపి ఒక్కసారి బైబిల్ చదవండి. పాత నిబంధన చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది, కొత్త నిబంధన క్రీస్తు యొక్క జీవిత చరిత్ర తెలియజేస్తూ ఉంది, అంటే యేసు ఎవరు అనేది అక్కడ తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. అందుచేత మీరు పాత నిబంధన చదివినప్పుడు చరిత్రను అర్థం చేసుకోండి, కొత్త నిబంధన చదివినప్పుడు దేవుడిని అర్థం చేసుకోండి అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను. షాలో, మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రబ్బీ టుడే ప్రొఫెసర్ కైలాస్ డానియల్ మీ స్నేహితులకి, బంధువులకి, కొలీగ్స్కి, రక్త సంబంధులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి. షాలో.